కాబట్టి ఇంకా ఉంది పరిస్థితి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు సింగిల్ ఫేజ్ మోటార్లు అనేది మొత్తం వృధాగా వాడటం వదిలేయటం ఇవన్నీ బంద్ చేయాలి. మినీ వాటర్ ట్యాంక్స్ ఓన్లీ మనం ఆ కంకి పెట్టడం, కండె పెట్టడం, లేదా బట్ట పెట్టడం, చిన్న కట్టె పుల్ల పెట్టడం కాకుండా మొత్తం ఆఫ్ చేయాలి. లేకపోతే మినీ వాటర్ ట్యాంక్ అసలు వాటర్ బంద్ చేసేయడం బెస్ట్. అది మొత్తం కూడా వేస్ట్ గా బట్ట పెట్టడానికి నీళ్లు పోతున్న పరిస్థితి ఉంటుంది. తర్వాత ఎస్సీ గారు ఒక మంచి ఐడియాలో కూడా బ్రహ్మాండంగా మోసే ఉంటాయి. దానికి త్రీ ఫేజ్ మోటార్ బిగించి దాన్ని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కలిపే ఆల్రెడీ లైన్ ఉంది కాబట్టి ఇంట్రా ఉంది కాబట్టి మనకి దానితో పూర్తి స్థాయి చూస్తారు ఎన్ని ఉన్నాయి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మన సింగిల్ ఫేజ్ మోటార్లు ఎన్ని ఉన్నాయి, త్రీ ఫేజ్ మోటార్ ఆలోచించుకుంటే పాత మనుషులు కూడా తెలుస్తుంది వాడికి, పెద్ద మనుషులు కూడా ఈ బోర్ బాగా పోసేది కొద్ది చేస్తే వస్తుంది అనేది కూడా ఫీడ్బ్యాక్ మన ఇంజనీర్లే వస్తుంది, వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఇవన్నీ రిస్టోర్ చేయాలి మొత్తం మేలో క్రైసిస్ రాకుండా ముఖ్యంగా మేలో చూడాలి. సరే గత కొంతకాలంగా ట్రెడిషనల్ గా ట్రాన్స్పోర్టే ఉంటుంది పోవడం లేదు కంపల్సరీ అంటే డిఈ స్థాయి ఈ స్థాయి వరకు వెరిఫై చేసుకొని దాన్ని చేయడం, అదేవిధంగా ఎన్ని ఎన్ని పడతాయి ఎన్ని ట్యాంకర్స్ ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేయాలి. రాబోయే కాలంలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం చేసే విధంగా ఉండాలి. సింగాపూర్ ఒకటి, తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి రెండు పేజీల్లో మనకి ఇచ్చే సత్యసాయి ఒకటి, తర్వాత కల్బగుర్ది ఒకటి, ఇమ్మీడియట్ గా దాన్ని చేసేసుకోవాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డిఈ ఉన్నారు దాని మన దగ్గర కాబట్టి వారు దాంట్లో చేస్తారు. ఎస్సీ గారు ఈ గారు వాళ్ళ డైరెక్షన్స్ తో చేస్తారు. 11వ తారీఖు మనకి బంద్ అవుతుంది. బంద్ అయిన తర్వాత మనం పెద్దగా సింగుల్లో